బేతాళ కథలు విమలుడి విజయం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఇంత అర్ధరాత్రి వేళ కన్ను పొడుచుకున్న కానరాని కటిక చీకట్లో కార్యసాధన కోసం పడుతున్న శ్రమ చూస్తూ ఉంటే నువ్వు మహాశక్తివంతుడివి సర్వవిద్యా పారంగతుడివి అయి ఉంటావన్న అనుమానం కలుగుతున్నది అయితే అటువంటి వారు కూడా ఏదో ఒకనాడు తమ ఆధిక్యతను మరిచి అలుపులకు తలవంచడం జరుగుతుంది ఇందుకు కారణం ఎదుటివాడి శక్తి సామర్థ్యాలను సరిగా అంచనా వేయలేకపోవడం కావచ్చు మార్పులేని గానుగ ఎద్దు జీవిత సరళి కావచ్చు పైబడుతున్న వయోభారం కావచ్చు కారణం ఏదైనా ఇలాంటిది ఒకనాటి వాళ్ళ ఔన్నత్యానికి మచ్చగా మిగిలిపోతుంది నువ్వు ఏదో ఒకనాడు ఇలాంటి స్థితికి దిగజారిపోకుండా ఉండేందుకు తగు హెచ్చరికగా విమలుడు ప్రతాపుడు అనే వాళ్ళ కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వల్లభాపురంలో నివసించే విమలుడనే యువకుడికి రాని విద్య అంటూ లేదు వాడు బాల్యం నుంచి పట్టుదలగా పండితుల వద్ద శాస్త్ర సాహిత్య గాన కళలు నిపుణులైన యోధుల వద్ద అస్త్రశస్త్ర గదా విద్యలు నేర్చుకున్నాడు ఈ కారణంగా వాడు మిడిసిపడుతుంటే తండ్రి వాడితో నువ్వు విజయనగరంలో ఉన్న ప్రతాపుడి సంగతి వినలేదా ఆయన కూడా గొప్పవారి చేత అన్ని శాస్త్ర విద్యల్లోనూ అగ్రగామి అనిపించుకున్నాడు అని చెప్పాడు ఇది విని విమలుడు ప్రతాపుడితో పోటీ చేయాలని విజయనగరం వెళ్ళాడు అక్కడ మల్లుడొకడు వాడికి తారసపడి సంగతి తెలుసుకుని మల్ల యుద్ధ పోటీలలో ఇప్పటికీ నాలుగు సార్లు ప్రతాపుడి మీద ఓడి ఎన్నో కొత్త మెలుకువలు నేర్చుకున్నాను ముందు నన్ను ఓడించు ఆ తర్వాతనే ప్రతాపుడి మీదికి వెళ్ళు అన్నాడు విమలుడు మల్లుడితో తలపడ్డాడు మల్లుడు వాణ్ణి అవలీలగా ఓడించాడు విమలుడు వాడి వద్ద శుశ్రూష చేసి కొత్త మెలుకువలు నేర్చుకొని నాలుగు రోజుల్లోనే వాడిని ఓడించగలిగాడు మల్లుడు విమలుణ్ణి మెచ్చుకొని నువ్వు తప్పక ప్రతాపుణ్ణి ఓడించగలవు అన్నాడు నాలుగు రోజుల తర్వాత విమలుడు ప్రతాపుణ్ణి మల్ల యుద్ధ పోటీకి పిలిచాడు ప్రతాపుడు వాణ్ణి అవలీలగా ఓడించి నువ్వు ఓడిపోయినా ఇందులో కొన్ని పట్లు బాగా ఎరిగినవాడివి నీకు మంచి భవిష్యత్తు ఉంది నా దగ్గర శిష్యుడుగా చేరు అని ఆహ్వానించాడు విమలుడు ఉక్రోషంగా నాలాగే నువ్వు ఎన్నో విద్యలు నేర్చినవాడివి అందులో ఏదో ఒకదానిలోనైనా నిన్ను ఓడిస్తే తప్ప నీ దగ్గర శిష్యుడుగా చేరను అని వెళ్ళిపోయాడు విజయనగరంలో వీరసేనుడనే యోధుడున్నాడు కత్తి యుద్ధంలో అతడికి గొప్ప ప్రావీణ్యం ఉంది అయితే లోగడ కత్తి యుద్ధంలో అతడు ప్రతాపుడి చేతిలో సులభంగా ఓడిపోయాడు తనకు వయసు మీరిందని యువకుడు ఎవరికైనా శిక్షణ ఇచ్చి వాడి చేత ప్రతాపుణ్ణి ఓడింపచేయాలని వీరసేనుడు అనుకుంటున్నాడు అతడు విమలుణ్ణి గురించి విని పిలిపించి కత్తి యుద్ధంలో వాణ్ణి పరీక్షించి తృప్తిపడ్డాడు కానీ కొన్నాళ్ల శిక్షణ తర్వాత విమలుణ్ణి ప్రతాపుడి మీదికి పోటీకి పంపితే ప్రతాపుడు వాణ్ణి క్షణాల మీద చిత్తుగా ఓడించాడు ఇంత జరిగాక విమలుడు బాధపడుతూ నేను చాలా గొప్పవాన్నని లోగడ అనుకునేవాణ్ణి విజయనగరంలో నన్ను మించిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ వద్ద మళ్ళా కత్తి యుద్ధాల్లో మెలకువలు నేర్చుకున్నాక ఇక నా అంతటి వాడు ఉండడనే అనిపించింది అయినా ప్రతాపుడు నన్ను ఓడించగలగడం ఆశ్చర్యంగా ఉంది నమ్మశక్యం కాకుండా ఉంది అనుకున్నాడు ఆ తర్వాత వాడు అదే విధంగా గదాయుద్ధంలో యుద్ధంలో విద్యలో ప్రతాపుడి చేతిలో ఓడిపోయి ఆదిలో మీ గొప్పతనాన్ని గుర్తించలేకపోయాను నన్ను మీ శిష్యుడుగా స్వీకరించండి అని కోరాడు దానికి ప్రతాపుడు నవ్వి నువ్వు మహావీరుడి వనడంలో సందేహం లేదు నిన్ను నేను తప్పక శిష్యుడిగా స్వీకరిస్తాను కానీ నువ్వు మొదట నాతో అన్నమాట ప్రకారం ఏదో ఒక విద్యలో నన్ను ఓడించి నన్ను నీ శిష్యుడుగా చేర్చుకోవాలి అప్పుడే నిన్ను నేను మిగతా విద్యల్లో శిష్యుడుగా స్వీకరిస్తాను అన్నాడు విమలుడు ప్రతాపుణ్ణి బ్రతిమిలాడాలనుకున్నాడు కానీ అందుకు అహం అడ్డు వచ్చింది ప్రతాపుణ్ణి ఒక్కటంటే ఒక్క విద్యలోనైనా ఓడించాలని వానికి పట్టుదల కలిగింది కానీ అది సాధ్యపడదని వాడు గ్రహించాడు దానితో వాడికి అంతులేని మనోవ్యత కలిగి ఆత్మహత్య చేసుకోవాలని నగర సమీపాన ఉన్న నదీ తీరానికి వెళ్ళాడు అక్కడ వాడికి ఒక యోగి కనిపించి వాడిని దిగులకు కారణం అడిగాడు విమలుడు దాచకుండా అంతా చెప్పాడు నాయనా నీ ముఖంలో దివ్య తేజస్సు ఉంది వేదాంత విద్యను అభ్యసించు అందులో నిన్నెవ్వరూ ఓడించలేరు చివరకు ప్రతాపుడంతటి వాడు కూడా నీ ముందు ఓటమిని అంగీకరించగలడు అన్నాడు యోగి విమలుడికి తిరిగి ఉత్సాహం వచ్చింది వాడు ఆరు నెలల పాటు యోగి వద్ద వేదాంత సారం గ్రహించాక ఆయనను స్వామి వేదసారం అనంతం అయితే నాకిప్పటికీ జ్ఞానోదయం అయింది నేను ప్రతాపుణ్ణి కలుసుకునేందుకు అనుమతి ఇవ్వండి అని కోరాడు విజయోస్తు అన్నాడు విమలుడిని దీవిస్తూ యోగి విమలుడు నగరానికి తిరిగి వచ్చి ప్రతాపుణ్ణి కలుసుకోగోరుతున్నట్టు కబురు పంపాడు ఆ సరికి విమలుడి వేదాంత జ్ఞానం గురించి కొంత తెలుసుకొని ఉన్న ప్రతాపుడు మనసులో నవ్వుకొని వాడిని ఆహ్వానిస్తూ కబురు చేశాడు ప్రతాపుడితో విమలుడు వేదాంత చర్చ చేయబోతున్నాడన్న వార్త కార్ చిచ్చుల నగరమంతా వ్యాపించింది ఈ విశేషాన్ని చూసేందుకు పండితులు పామరులు కూడా చాలామంది వచ్చారు అంతవరకు ప్రతిసారి విమలుడే ఓటమిని చవిచూసినా వాడి ముఖంలోని పట్టుదల తేజస్సు చాలామందిని ఆకర్షించాయి ప్రతాపుడంతటి వాడు కాకపోయినా అన్ని విద్యల్లోనూ చెప్పుకోదగ్గ ప్రావీణ్యం ఉండడం విమలుడి ప్రత్యేకతగా అందరూ గుర్తించి ఏదో ఒక రోజున వాడు విజయాన్ని చవి చూడాలని మనసులో కోరుకుంటున్నారు అనుకున్న సమయానికి సభ ప్రారంభమైంది ముందుగా ప్రతాపుడు విమలుడిని ఉద్దేశించి నువ్వు మల్ల యుద్ధ పోటీల్లో కత్తి యుద్ధంలో యుద్ధంలో ధనుర్విద్యలో శాస్త్ర చర్చలో నా చేతిలో ఓడిపోయావు ఇప్పుడు వేదాంతసారం విషయంలో నువ్వు తెలుసుకున్నదేమిటో నాకు చెప్పు దానికి నేను ఎంతో కొంత విపులీకరణ రూపంలోనో వ్యాఖ్యాన రూపంలోనో జతపరచగలిగితే నువ్వు ఓడినట్లు లేదా నేను ఓడినట్లు సరేనా అన్నాడు ఉత్సాహంగా ఇందుకు విమలుడు మందహాసం చేసి ఆర్య వేదాంతసారం గ్రహించాక నేనేమిటో తెలుసుకున్నాను ఈ ప్రపంచంలో మనకు తెలిసింది అల్పం తెలియనిది అనల్పం మీకు తెలిసిన పాటి తెలియని నేను సర్వం తెలుసుననుకుంటూ విర్రవీగాను నా అజ్ఞానాన్ని అహంకారాన్ని మన్నించండి నన్ను మీ శిష్యుడుగా స్వీకరించండి అనంతమైన వేదాంతసారాన్ని గురించి చెప్పమని మాత్రం నన్ను అడక్కండి అది నా వల్ల కాదు అన్నాడు ఈ మాట వింటూ ప్రతాపుడు నివ్వెరబోయి ఎన్నో విద్యలు నేర్చాను ఎందరెందరినో మించాను వేదాంతసారం కూడా అవపాసన పట్టానని భావిస్తూనే అహంకారాన్ని జయించలేకపోయాను ఎదుటివాడి గొప్పతనాన్ని అంగీకరించే వినయాన్ని వేదాంతసారం నీకిచ్చింది కానీ నాకివ్వలేదు నువ్వు నన్ను ఈ విషయంలో శిష్యుడుగా స్వీకరించు మిగతా విషయాల్లో నేను నిన్ను శిష్యుడుగా స్వీకరిస్తాను అన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా విమలుడు ప్రతాపుడు ప్రవర్తించిన తీరు చూస్తూ ఉంటే ఇందులో నాకు మాటల గారడి వాక్చాతుర్యం పరస్పర ప్రశంస మూల విషయాన్ని మరింత జటిలపరచడం తప్ప మరేం కనబడడం లేదు లోకంలో కొందరు పండితులు తార్కికులలాగా ఏది సందర్భోచితమో మరిచి పదాలను పడికట్టురాళ్ల స్థాయికి దిగజార్చినట్టు కనబడుతున్నది ఏ విధంగా చూసినా ప్రతాపుడి ప్రాభవాల ముందు విమలుడు చాలా అల్పుడు అయినా ప్రతాపుడు విమలుణ్ణి తనతో సరితూగల జ్ఞాని అన్నట్లు ప్రశంసిస్తున్నాడు ఇందుకు కారణం అతడు విమలుడి వేదాంత జ్ఞానాన్ని సరిగ్గా అంచనా వెయ్యలేకపోవడమే కదా అంతేకాక వారిద్దరిలో ఎవరు గొప్పవారో ఎవరు ఎవరి చేతిలో ఓడిపోయారో కూడా తెలియడం లేదు ఇంతకు విజయం ఎవరిది విమలుడిదా లేక ప్రతాపుడిదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఎదుటివాడి జ్ఞాన పాండిత్యాల స్థాయిని మరొక జ్ఞాని పండితుడైన వాడే నిర్దిష్టంగా అంచనా వేయగలడు అందువల్ల సర్వ విద్యా పారంగతుడైన ప్రతాపుడు విమలుడి వేదాంత జ్ఞానాన్ని సరిగ్గానే అంచనా వేశాడనుకోవడం వాస్తవమవుతుంది గొప్పవాడి ఓటమి తను గొప్పవాడనుకోవడంలో ఉన్నది తక్కువ వాడి గెలుపు ఎదుటివాడి గొప్పతనాన్ని అంగీకరించడంలో ఉన్నది ప్రతాప విమలుల స్పర్ధకు అంతం వేదాంత సారంలో ఉన్నది వేదాంత సారం ఎరిగిన వాడెవ్వడూ తన గొప్పతనాన్ని నిరూపించుకునేందుకు ఎదుటివాడితో పోటీ పడడు వేదాంతి తన జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెడతాడు తనకు తెలియని విషయాలను ఇతరుల నుండి నేర్చుకుంటాడు ఆ కారణం చేత ముందుగా ఈ సత్యాన్ని గ్రహించిన విమలుడిదే విజయం అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం ఇది ఈరోజు మన కథల పుస్తకంలోని ఒక కథ తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం